హలో ఫ్రెండ్స్, హైదరాబాద్లో ప్రీమియం లొకేషన్ అయిన పుప్పాలగూడలో ఔటర్ రింగ్ రోడ్కి అత్యంత సమీపంలో హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్టు పేరు కార్నర్ స్టోన్ బై ఈఐపిఎల్ గ్రూప్. ముందుగా ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 9 acres 33 guntas స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ మొత్తం 10 టవర్స్ వస్తాయి. ఈ కార్నర్ స్టోన్ లో వచ్చే నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ G+14, అలానే ఫ్లాట్స్ టైప్స్ 2.5 BHK అండ్ 3 BHK. 2.5 BHK ఫ్లాట్ సైజెస్ 1370 square feet నుంచి 1460 square feet దాకా ఉంటాయి. 3 BHK ఫ్లాట్ సైజెస్ 1620 square feet నుంచి 2350 square feet దాకా ఉంటాయి. రోడ్డు సైడ్ ఉన్న టవర్స్ నెంబర్స్ 10, 9, 8, 7 అండ్ 6. వీటిలో 10, 9 అండ్ 7 ఆల్మోస్ట్ G+14 దాకా కంప్లీట్ అయిపోయాయి. టవర్ 8 హాఫ్ పార్ట్ దాకా అయింది. టవర్ 6 కి ఫూటింగ్స్ వర్క్స్ జరుగుతున్నాయి. బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ 1, 2, 3, 4 అండ్ 5, వీటిలో టవర్ 1 అండ్ 4 ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. మిగతా టవర్స్ వర్క్స్ ఫుటింగ్స్ అండ్ పిల్లర్స్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ లొకేషన్ లో టెన్నిస్ కోర్ట్ వస్తుంది, దాని పక్కనే క్రికెట్ నెట్ ప్రాక్టీస్ ఫెసిలిటీ వస్తుంది. ఇక్కడ లాన్, యాంఫిథియేటర్ మరియు స్టేజ్ వస్తాయి. ఇక్కడ క్లబ్ హౌస్, దానిపైన బాస్కెట్బాల్ కోర్ట్ వస్తుంది. ఇక్కడ వస్తున్న క్లబ్ హౌస్ సైజు 56,500+ square feet. ఈ క్లబ్ హౌస్ లో ప్రొవైడ్ చేస్తున్న అమినిటీస్ ఏంటి అంటే మినీ బ్యాంకెట్ హాల్, కాఫీ షాప్, రీడింగ్ లాంజ్, ప్రివ్యూ థియేటర్, జిమ్నాజియం, ఓపెన్ జిమ్, స్పా, ఎరోబిక్స్, యోగా, గెస్ట్ రూమ్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ పూల్, బిజినెస్ లాంజ్, స్క్వాష్ కోర్ట్, 2 ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్, చెస్, గేమింగ్ ఏరియా, ప్రొవిజన్ ఫర్ ఏటీఎం అండ్ ప్రొవిజన్ ఫర్ సూపర్ మార్కెట్. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో ఉప్పాలగూడలో ఇది ఈఏపిఎల్ కార్నర్ స్టోన్ ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉంది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్అవుట్ చేసి చూద్దాం. ఈఏపిఎల్ కార్నర్ స్టోన్ రేడియల్ రోడ్ నెంబర్ 5 లో ఉంది. ఈ రోడ్డు ప్రస్తుతానికి 60 feet ఉంది. దీనిని 100 feet రోడ్డు కింద వైడ్ చేయడానికి అప్రూవల్స్ వచ్చాయి. ఇటువైపు వెళ్తే మనం మణికొండ, అలానే ఇక్కడికి వెళ్తే లాంకో హిల్స్, ఇటువైపు వెళ్తే అల్కాపూర్, ఇటువైపు వెళ్తే నార్సింగి, ఇలా వెళ్తే మై హోమ్ అవతార్ వైపు వెళ్తాము. ఇది ఔటర్ రింగ్ రోడ్. ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ రేడియల్ రోడ్డు 5 కాకుండా ఈఐపిఎల్ కార్నర్ స్టోన్ నుంచి ఆపోజిట్ లో కొత్తగా రోడ్స్ వస్తున్నాయి. ఈ రోడ్స్ ఇక్కడ దాకా వచ్చి రైట్ సైడ్ వెళ్లి లాంకో హిల్స్ రోడ్డుకి, అలానే ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే అపర్ణ ఎలెక్సర్ దగ్గర నుంచి సర్వీస్ రోడ్డుకి కనెక్ట్ అవుతాయి. ఈ రోడ్స్ కు సంబంధించిన వర్క్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. సో లొకేషన్ పరంగా చూస్తే ఈ ప్రాజెక్టు ప్రీమియం లొకేషన్ లో ఉంది. ఇంకా డెవలప్మెంట్ పరంగా చూస్తే ఇది గచ్చిబౌలి సర్కిల్. ఇక్కడ రీసెంట్ గా శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ను ఓపెన్ చేశారు. ఇదే శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ మీద లెఫ్ట్ వెళ్తే మైండ్ స్పేస్ జంక్షన్ కి, రైట్ సైడ్ వెళ్తే ఓఆర్ఆర్ మీదకి వెళ్తాము. ఈ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును వాడుకొని ఈఐపిఎల్ కార్నర్ స్టోన్ కి చాలా ఈజీగా రీచ్ అవచ్చు. అలానే ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీదకి వెళ్లే రోడ్డుకి ప్యారలల్ గా ఉంది ISB రోడ్. ఈ రోడ్లోనే చాలా వరకు ఐటీ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి. ఇది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, అది దాటిన తర్వాత మైక్రోసాఫ్ట్, తర్వాత ఇక్కడ విప్రో, అలానే ఇక్కడ అమెజాన్. ఈ అమెజాన్ హైదరాబాద్ క్యాంపస్, ఏషియాలో కల్లా పెద్దది. ఈ అమెజాన్ కి దగ్గరలోనే ఇక్కడ రౌండ్ గా కనపడుతుంది కదా, ఇక్కడ గూగుల్ వాళ్ళు కొత్త క్యాంపస్ నిర్మిస్తున్నారు. అలానే ఇక్కడ క్యాప్జెమినీ, సైయంట్ ఇలాంటి పెద్ద పెద్ద ఆఫీసులన్నీ ఉన్నాయి. ఇది కాంటినెంటల్ హాస్పిటల్స్ ఉన్న లొకేషన్. సో ఈ ఐఎస్బి రోడ్ లోంచి వచ్చి ఈ సర్వీస్ రోడ్డు వాడుకొని ఈఐపిఎల్ కార్నర్ స్టోన్ దగ్గరికి చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఈ సర్వీస్ రోడ్లోనే కొత్తగా సైకిల్ ట్రాక్ ని నిర్మిస్తున్నారు. ఇదే కొత్తగా నిర్మిస్తున్న సైకిల్ ట్రాక్. ఇది అప్పా జంక్షన్ దగ్గర స్టార్ట్ అయ్యి మై హోమ్ అవతార్ పక్క నుంచి వెళ్లి కొల్లూరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 2 దగ్గర ఎండ్ అవుతుంది. దీని పొడవు సుమారుగా 21 కిలోమీటర్లు ఉంటుంది. ఈ సైకిల్ ట్రాక్స్ వర్క్స్ ఇంకొక 6 to 8 months లో ఫినిష్ అవుతాయి. ఈ ఔటర్ రింగ్ రోడ్ కి ఇటుపక్క ఉన్న ఏరియా కోకాపేట్, దాని పక్కనే ఇక్కడ మనకి నియోపాలిస్ సెజ్ ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది నియోపాలిస్ లేఅవుట్ లో జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్. ఆ ఎదురుగా కనపడుతున్నది మూవీ టవర్స్. ఈ లేఅవుట్ లో వర్క్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇది ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలా డెవలప్ అయిందో ఆ రేంజ్ లో డెవలప్ అవుతుంది ఏరియా అంతా. ఈ నార్సింగి దగ్గర ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కనపడుతుంది కదా, ఈ లొకేషన్ లో ఔటర్ రింగ్ రోడ్డుకి కొత్తగా ఎగ్జిట్ మరియు ఎంట్రీ ర్యాంపుల్ని నిర్మించారు. దీనివల్ల కూడా సర్వీస్ రోడ్డు వాడుకొని ఉప్పాలగూడకు రీచ్ అవ్వడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ గురించి వివరాలు. ఇప్పుడు మనం
ఈ ప్రాజెక్టు ని నిర్మిస్తున్న ఈఐపిఎల్ కంపెనీ ఇంతకుముందు ఫినిష్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి వివరాలు చూద్దాం. సో దీనిని కొంచెం జూమ్అవుట్ చేసి చూస్తే ఇక్కడ స్కై ఇలా గేటెడ్ కమ్యూనిటీ, ఇక్కడ ఫ్లోటిల్లా గేటెడ్ కమ్యూనిటీ, ఇక్కడ ఫ్లోరా గేటెడ్ కమ్యూనిటీ, అలానే కొత్తగా నిర్మిస్తున్న ర్యాంపులకు పక్కనే ఉన్న రివరెడ్జ్ గేటెడ్ కమ్యూనిటీ, దాని పక్కనే రివేరా అపార్ట్మెంట్స్, వీటితో పాటు గండిపేట మెయిన్ రోడ్లో ఇక్కడ ఈఐపిఎల్ ఎపిలా, ఇంకా మోకిలా దగ్గర లాపొలెమ్మ విలాస్, ఇలా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ని వీళ్ళు కంప్లీట్ చేశారు ఆల్రెడీ. ఇది 6 ఏకర్స్ లో కంప్లీట్ చేసిన ఈఐపిఎల్ ఎపిలా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఎపిలా అంటే అపార్ట్మెంట్స్ లో విల్లా కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉండే ప్రాజెక్ట్, అపార్ట్మెంట్స్ ప్లస్ విల్లాస్ కలిపి ఎపిలా. ఇది 5.5 ఏకర్స్ లో కంప్లీట్ చేసిన స్కై ఇలా ప్రాజెక్ట్ ఉప్పాలగూడలో. ఇక్కడ అరౌండ్ 300 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇది 2.5 ఏకర్స్ లో కంప్లీట్ చేసిన రివేరా ప్రాజెక్ట్, ఇది మంచిరేవులలో ఉంది. ఇక్కడ 156 హై ఎండ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇది 15 ఏకర్స్ లో కంప్లీట్ చేసిన రివర్ ఎడ్జ్ గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ మొత్తం 74 విల్లాస్ ఉంటాయి. ఇది 2.2 ఏకర్స్ లో అల్కాపూర్ లో కంప్లీట్ చేసిన ఫ్లోరా గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ 126 లగ్జరీస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇది 4.5 ఏకర్స్ లో కంప్లీట్ చేసిన ఫ్లోటిల్లా ప్రాజెక్ట్. ఇది నెక్నాంపూర్ లో ఉంది. ఇక్కడ మొత్తం 282 లగ్జరీస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇది మోకిలా ఏరియాలో 33 ఏకర్స్ లో కంప్లీట్ చేసిన లాపొలెమ్మో విల్లాస్ ప్రాజెక్ట్. ఇక్కడ మొత్తం 212 లగ్జరీ డూప్లెక్స్ విల్లాస్ ఉంటాయి. ఇలా ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను కంప్లీట్ చేసిన ఈఐపిఎల్ గ్రూప్ ఇప్పుడు మీ ముందుకు తీసుకువచ్చిన ప్రాజెక్ట్ ఈఐపిఎల్ కార్నర్ స్టోన్. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.